వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం మనం హిమాయత్ నగర్ వద్ద ఉన్నాము. నీట్ పరీక్షకు సంబంధించి ఏదైతే అవకతవకలు జరిగాయనో ఏఎస్ఎఫ్ నాయకులు హిమాయత్ నగర్ వద్ద ధర్నాకు దిగారు. సో దీంతో ఎందుకు ధర్నాకు దిగారు, నీట్ పరీక్షలో ఏం అవకతవకలు జరిగాయి, వారితోనే మనం మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి మీ పేరు. నా పేరు పుట్ట లక్ష్మణ్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని చెప్పేసి విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, అనేక విద్యార్థి సంఘాలు, రాజకీయ పట్టణకులు అనేక రకాల ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పైన విద్యార్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుండంలో, ఏదైతే పరీక్ష నిర్వహించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఇంతవరకు దానిపైన ఎటువంటి అనుమానాలు నివృత్తి చేయకపోవడం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు మొదటి ర్యాంక్ రావడం జరిగింది. దాంతోపాటు ఒకే సెంటర్లో 6 విద్యార్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి స్పష్టంగా విద్యార్థులకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, మాలాంటి విద్యార్థి సంఘాలు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అంటే నీట్ పరీక్ష లీకేజ్ పైన అనేక రకమైన అవకతవకలు జరిగినాయి కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు అనేక రాష్ట్రాల హైకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది అంటే కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే నీట్ పరీక్ష అవకతవకలపై సిబిఐ చేత విచారణ జరిపించాలి. దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలో నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ జరిపించాల్సిందే. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా తమ జీవితం లక్ష్యం కోసం ఈ యొక్క నీట్ పరీక్షను రాయడం జరిగింది. అంటే ఈ పేపర్ లీకేజ్ వల్ల ప్రతిభ గలటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. అంటే దీనిపైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పరిస్థితి ఉన్నది. అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా కేవలం గ్రేస్ మార్కులు కల్పిన కాబట్టి ఆ రకంగా మార్కులు వచ్చాయని చెప్పేసి తప్పుని కప్పపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క అనేకమైనటువంటి లీకేజీ విషయాలపైన, అవకతవకలపైన ఖచ్చితంగా అన్ని విషయాలు పారదర్శకంగా బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ చేత ఎంక్వైరీ జరిగినప్పుడే అన్ని విషయాలు బయటికి వస్తాం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని ఈరోజు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సో నీట్ పరీక్ష ఏదైతే అవకతవకలు జరిగాయనో మీరు ఎలా గుర్తించారు, అలాగే మీ దగ్గర ఆధారం ఏమున్నాయంటే ఏం చెప్తారు? 100% ఈరోజు పరీక్ష జరగకముందు, పరీక్ష జరిగిన తర్వాత కూడా విద్యార్థులు అనేక రకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈరోజు పరీక్ష జరగకముందు పేపర్ లీకేజులు జరిగినాయి, పేపర్ లేకుండా స్కామ్ జరిగిన చెప్పేసి వాళ్ళకి అనుమానాలు వ్యక్తిన తరుణంలో పరీక్ష నిర్వహించే సెంటర్లలో, కొన్ని సెంటర్లలో పరీక్ష సమయం గడువు అయిపోయినా కూడా విద్యార్థులను బయటికి పంపించినటువంటి సెంటర్లు చాలా బయటికి వచ్చాయి. సంబంధించి అనేక రకమైన సోషల్ మీడియా కానీ అనేక రకమైన ఇతర సామాజిక మాధ్యమాలలో చూడడం జరిగింది. అంటే దీన్ని బట్టి విద్యార్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే దీని స్పష్టంగా ఎట్లా అనుమానం జరుగుతుందంటే ఈరోజు ఒకే సెంటర్లో ఒకే క్లాస్ రూమ్లో 6 విద్యార్థులకు 720 మార్కులు ఏ రకం వచ్చినాయో ఖచ్చితంగా దానిపైన ఈరోజు ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఫస్ట్ వాళ్ళు చెప్పండి, అంటే విద్యార్థులతో అనేక ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు హైకోర్టులో వాళ్ళు పిటిషన్లు వేయడం జరిగింది. అది న్యాయస్థానంలో దాని విచారణకు స్వీకరించినాయి కాబట్టి న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలపైన అన్ని విషయాలు పారదర్శకంగా బయటికి రావాలంటే అన్ని విషయాలు ఖచ్చితంగా ఆధారాలతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. కాబట్టి అన్ని విషయాలపై నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం దానిపైన బాధ్యత ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సిబిఐ చేత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్ష గత కొన్నేళ్లుగా ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నాయి, అవుతూనే వస్తున్నాయి. మరి 720 మార్కులు గతంలో ఎప్పుడు రాలేదంటే ఏం చెప్తారు మీరు? గతంలో సంబంధించి వచ్చినట్టు మార్కులు అంటే గతంలో ఇప్పటికి చాలా అనుమానాలు వ్యక్తమవుతుంది. అంటే దేశవ్యాప్తంగా ఏ పరీక్షలు నిర్వహించినా, దేశంలో ఏ పరీక్ష నిర్వహించినా ఆ పరీక్షల అవకతవకలు, లీకేజీలకు సంబంధించినటువంటి అనేక పర్వాలు, అనేక అంశాలు బయటకు వచ్చిన తరుణంలో, అంటే ఏదో నీట్ పరీక్ష పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ యొక్క విద్యా సంవత్సరంలో చాలా తీవ్రమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకే సెంటర్లో 720 మార్కులకు 720 మార్కులు 6 విద్యాలయాలకు ఏ రకంగా వచ్చి ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, ఎన్టీఏ వారిపైన ఉంది చెప్పేసి ఖచ్చితంగా దీనిపైన అనేకమైన అనుమానం ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఉన్నది కదా. మేము విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. నిజంగా మీరు అక్కడ లీకేజ్ జరగాలంటే మీకు సమస్య స్పష్టంగా ఆధారాలతో మీరు బయట పెట్టండి, మీరు చెప్పండి. మా యొక్క అనుమానాలు నివృత్తి చేయాలి కదా. మేము అనుమానాలు నివృత్తి చేయకుండా కేవలం మేము పారదర్శకంగా నిర్వహించామని చెప్పేసి విద్యార్థులు ఏ రకంగా నమ్ముతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అనేక రకమైన ఆందోళనలు చెందుతూ ఉన్నారు. అంటే
గతంలో కూడా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ నీట్ పరీక్షను వ్యతిరేకించారు. ఈ యొక్క రాష్ట్రాల స్వయంప్రతిని దెబ్బతీస్తుంది కాబట్టి నీట్ పరీక్షకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టకూడదని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాట వినకుండా ఈరోజు పెడచవని పెట్టి కాలయాపన చేసే విద్యార్థుల జీవితం చెలగాటమాడి ఈరోజు ఈ యొక్క లీకేజీల పైనటువంటి అనేక రకాల విద్యార్థులు ఎదుర్కొని కూడా కనీసం స్పందించిన పరిస్థితి. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఈరోజు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాసినటువంటి వాళ్లకు అనేక అనుమానాలు కలుగుతున్నప్పుడు ఈరోజు స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులకు అనుమానం కలిగినప్పుడు ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అదేవిధంగా పరీక్ష నిర్వహించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఉన్నది. వాళ్ళు ఎందుకు పారదర్శకంగా స్పందిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి అన్ని పరీక్షలపైన సిబిఐ చేత విచారణ జరిపించాలి. దాంతోపాటు ఈ నీట్ పరీక్షలు జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ చేత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి మేము ప్రధానంగా భావిస్తున్నాం. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే విద్యార్థులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలంటే మీరు ఖచ్చితంగా దీనిపైన ఒకటి స్పష్టమైనటువంటి పారదర్శక విచారణ. అంటే ఏదైతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అంటారా, అది ఎలా అంటే ఏం చెప్తారు మీరు? 100కి 100 స్పష్టంగా అర్థమవుతున్నది. వాస్తవానికి నీట్ పరీక్ష ఫలితాలు 14 రావాల్సినటువంటి ఫలితాలు ఈరోజు 3 అంటే దేశంలో జరిగిన సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ 4 ఉన్నది. అంటే 4 అంటే ఒకరోజు ముంగల 3 ఎందుకు ఫలితాలు విడుదల చేస్తున్నది, ఆంతర్యం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా పారదర్శకంగా జరిగినట్లయితే ఏదైతే ప్రకటించిన నీట్ పరీక్షల ఫలితాలు ప్రకటించినటువంటి తేదీన ఎందుకు మీరు ప్రకటించకుండా అంటే 3 జూన్ 3 ఎందుకు ప్రకటించారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా? దీనిలో కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క అర్థం ఉన్నట్టు స్పష్టంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలపైన వెంటనే పారదర్శక విచారణ కమిటీ వేసి సిబిఐ చేత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏది ముందుకు రాకుంటే మీ కార్యాచరణ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున నీట్ పరీక్ష అవకతవకలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే, విద్యార్థులకు న్యాయం చేయకపోతే రానున్నటువంటి కాలంలో విద్యార్థులను, విద్యార్థులను కలుపుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క నీట్ పరీక్ష జరిగిన అవకతవకలపై పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, మీ పేరేంటి? మణికంఠారెడ్డి. ఏదైతే విద్యార్థులం అంతా చెలగాడడం ఆడుతున్నాం, నేషనల్ టెస్టింగ్ ఎన్టీఏ చేస్తుందని మీరు ఆరోపిస్తున్నారు, సో ఎలా జరిగింది, ఏం జరిగిందంటే ఏం చెప్తారు? గత కొంతకాలంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నీట్ పరీక్ష ఉందని చెప్పి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రాన్ని విధపత్రం రాశారు. కానీ ఈసారి పరీక్షల వల్ల జరిగిన అవకతవకల ఫలితాల వల్ల 24 లక్షల మంది జీవితాలు దెబ్బతిన్నాయి. అసలు ఒక్కే సెంటర్లో పడ్డ విద్యార్థులకు బై లైన్ ఉన్న విద్యార్థులు బై మార్కులు ఇట్లా వస్తాయి. కొన్ని సెంటర్లలో సమయానికి అదనంగా లేటుగా క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారు? అంటే ఈ పరీక్షలో పూర్తిగా అవకతవకలు జరిగాయనేటువంటి విషయం వాస్తవం. కాబట్టే దేశవ్యాప్తంగా విద్యార్థులు అనేక రాష్ట్రాల్లో కోర్టులో కేసులు వేశారు. దానిపై సుప్రీంకోర్టు స్పందించి విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా మోడీ ప్రభుత్వమే, ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ ఎన్టీఏ టీమ్ను మోడీ ప్రభుత్వమే అన్నట్టు సిఫార్సు చేసింది. కాబట్టి మోడీ ప్రభుత్వం మళ్ళీ 3వ సారి అధికారంకి వచ్చినాక జరిగినటువంటి అవకతవకల పెద్దది ఇలా ఎన్టీఏ, అదేవిధంగా నీట్ పరీక్ష 24 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి దీనిపై సమగ్ర సుప్రీంకోర్టు సిబిఐ చేత విచారణ జరిపించి 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చిరగాడమడకుండా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వం మీద ఉంది. మోడీ ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు ఏఎస్ఎఫ్ పక్షాన ఉద్యమిస్తాం. ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలను కేంద్ర మంత్రులు ఎక్కడికక్కడ అడ్డుకొని ఇలా 24 లక్షల మంది నీటి బావి భారత డాక్టర్ల విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఏఎస్ఎఫ్ పక్షాన ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో చెప్పండి, మీరు చెప్పండి, ఏదైతే 4 తారీఖు రావాలన్న రిజల్ట్ 3 తారీఖుకే రిలీజ్ చేయడంపై మీరు ఏం చెప్తారు? ఇలా వాస్తవంగా చూసుకున్నట్లయితే 4 ఏదైతే పార్లమెంట్ రిజల్ట్ ఉందో అంతకన్నా ముందే మరి 3 ఇవాళ రిజల్ట్ రావడం పైన ఖచ్చితంగా మాకు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా మనకు లీకేజ్ జరిగింది కాబట్టి వీళ్ళు 3 రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాస్తవానికి రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ దక్షిణాది రాష్ట్రాల నిర్ణయాలను బేఖాతరు చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నీటిని తన చేతిలో పెట్టుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ద్వారా ఇవాళ అవకతవకలు ఖచ్చితంగా చేసింది. ఈ యొక్క లీకేజ్ కూడా జరగడం వల్ల దేశంలో ఉన్నటువంటి 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ నష్టపోతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఇవాళ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న విద్యార్థులు అంతా, ప్రతిభ కలిగిన విద్యార్థులంతా కూడా ఇవాళ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా
నీట్ అనే ఎగ్జామ్ ఇవాళ ఖచ్చితంగా పెట్టాల్సిన దేశంలో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నీట్ ఎగ్జామ్ పైన సమగ్ర విచారణ సిబిఐతో జరపాలి. ఖచ్చితంగా ఈ నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ కూడా న్యాయం జరగాలని మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, మీ పేరు రామకృష్ణ అండి. సో ఏదైతే నీట్ పరీక్ష అవకతవకలు జరిగాయని మీరు అంటున్నారు, సో దానికి గట్టి ఆధారాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? అంటే దేశంలో ఇప్పటికే విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆయా రాష్ట్రాల హైకోర్టులని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2017-18 కంటే ముందు ఈ నీట్ పరీక్ష ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తిగా ఉండేది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ని ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పచెప్పడం ద్వారా అప్పటి నుంచి కూడా మరి ఇప్పుడైతే ఎలా అయితే పేపర్ లీకేజ్ కారకులయ్యారో 2017-18 కాడి నుంచి కూడా పేపర్ లీకేజీలు కారణమవుతున్నారు అనేది మాకున్నటువంటి అనుమానాలుగా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సిబిఐ ఎంక్వైరీ వేపియాలి. దీంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిగా ఉండే విధంగా ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి అని ఏఐసీఎఫ్గా మేము భావిస్తున్నాం. ఇప్పటికే తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కూడా మా రాష్ట్రంలో మాకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి అని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి వాళ్ళు కూడా తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిగా అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఈ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా స్వయం ప్రతిపత్తిగా ఇక్కడికి రావాలని స్వయం ప్రతిపత్తిగా ఉండాలని చెప్పి ఏఎస్ఎఫ్ తరఫున ఏదైనా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగిందా మీరు ఈ నీట్ తరహా నుంచి? ముఖ్యమంత్రి గారిని అయితే మేము ఇంతవరకు కలవలేదు, రేవంత్ రెడ్డి గారిని కలవలేదు. కానీ మా రాష్ట్ర కార్యదర్శి కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళు నిరంతరం రాష్ట్ర కేంద్రంలో ఉంటున్నారు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో విద్యారంగ సమస్యల పైన కావచ్చు, ఈ టెస్టింగ్ దానిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దానిపైన కూడా వీళ్ళు అడుగుతున్నప్పుడు కూడా టైం ఇస్తున్నటువంటి పరిస్థితి దాఖలు లేవు. మేము ఏమంటున్నామంటే ఈ నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి తను మ్యాట్రిక్గా మూడోసారి వచ్చాము, మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మేమని చెప్పని గర్వంగా చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ తక్షణమే సిబిఐతో ఎంక్వైరీ చేయించి సిట్టింగ్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి అని, ఎందుకు జరిపించట్లేదని చెప్పేసి అని ఏఐసీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. జరిపిస్తే ఇవాళ ఈ నీట్ పరీక్షలు ఉన్నటువంటి అవగతవలో ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి అని ఒక కారణంతో ఇవాళ ఈ సిట్టింగ్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించట్లేదు, నైతిక బాధ్యత వహించి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని ఏఐసీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. సో చెప్పండి, మీరు చెప్పండి, మన రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రి పదవి వచ్చింది, సో వారి దగ్గరికి మీరు వెళ్ళి ఏమైనా కలవడం చెప్పడం జరిగిందా? ఇప్పటి వరకు అయితే జరగలేదు, ఎందుకంటే వాస్తవం చూసాం నిన్ననే వాళ్ళకు మొన్ననే ఒక 2 డేస్ బ్యాక్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఇంకా వెళ్ళలేదు. మా రాష్ట్ర ప్రతినిధి బృందం కూడా నిజంగా కలిసి వచ్చే విద్యార్థి సంఘాలతో ప్రజా సంఘాలు అందరితో కూడా కలిసి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ని కూడా కావచ్చు కలిసే అవకాశం ఉన్నది. కలిసి వచ్చే ప్రజా సంఘాలు అందరితో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆందోళన చేపడతాం. అదేవిధంగా నిన్న చూసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ నీట్ ఎగ్జామ్ పైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి వాళ్ళు పిలిపి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మా ఆందోళనలు తీవ్రతం చేసామని చెప్తలేసాం. సో మొత్తానికి చూశారు కదా, ఏదైతే నీట్ అవకతవకలకు సంబంధించి ఏదైతే సిబిఐ విచారణ జరపాలి, అలాగే ప్రధానమంత్రి మోదీ కూడా దీన్ని నిర్ణయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే పరీక్ష మళ్ళీ నిర్వహించాలని ఏఎస్ఎఫ్ నాయకులు కోరుతున్నారు.